కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటన సమయంలో పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉండటంతో ఆశాబహుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే 45 మందితో ప్రకటించిన రెండో జాబితాలో సీటు రాణి నేతలు భగ్గుమంటున్నారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపాటుకు గురైన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చి ప్రగతి భవన్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో నాగం భేటీ అయ్యారు. టికెట్ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని నాగం ఆరోపించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన భారసలో చేరనున్నారు. జూబ్లీహిల్స్ సీటు రాకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మహేశ్వరం టికెట్ ఆశించి నిరాశకులోనైన పారిజాత నరసింహారెడ్డి అనుచరులతో సమావేశమై కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎల్బీ నగర్ లో దీపా భాస్కర్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, నర్సాపూర్ లో గాలి అనిల్ కుమార్ తదితరులు అభ్యర్థిత్వం ఖరారు కాక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ టికెట్ ఆశించిన గాలి అనిల్ కుమార్ అనుచరులు గాంధీభవన్ లో నిరసన చేపట్టారు. ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. డోర్నకల్ టికెట్ ఇవ్వాలంటూ భూపాల్ నాయక్ వర్గీయులు జలదీక్ష చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలను మార్చాలని జీవకన్ వర్గీయులు డిమాండ్ చేశారు. టికెట్లు దక్కని వారిని బుజ్జగించేందుకు జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీతో పాటు ఐదుగురు ఏఐసిసి ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నాయకుల జాబితా సిద్ధం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఉండటంతో కొంతమందితో ఫోన్లో మాట్లాడుతుండగా మరికొందరిని పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి రెబెల్ గా బరిలో దిగుతానని ప్రకటించిన సుభాష్ రెడ్డితో మాట్లాడేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి రావాలని జానారెడ్డి, అశోక్ చవాన్లు ఆహ్వానించారు. అక్కడకు వెళ్లిన సుభాష్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్కలు ఫోన్ చేసినా స్పందించలేదు. హుస్నాబాద్ లో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ప్రవీణ్ రెడ్డి ఇంటికి పొన్నం ప్రభాకర్ వెళ్లినా ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. అసంతృప్తులు ఎక్కువగా ఉండటంతో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్లతో పాటు మరికొందరు బుజ్జగింపు కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ ఏఐసిసి పంపిన ప్రత్యేక పరిశీలకులు టికెట్లు రావని, ఆశాబహులకు ముందే నచ్చజెప్పినట్లయితే పెద్ద ఎత్తున ప్రభావం పడేది కాదన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు అసంతృప్తుల వద్దకు వెళ్లి కలిసి మద్దతు కోరడంలో కూడా జాప్యం జరగడం ఇబ్బందులను తెచ్చిపెడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.